हेलो फ्रेंड्स वेलकम टू माय शाइन कॉर्नर यूट्यूब चैनल वीडियो लो मन इंट्लो पेंचुकुने चेट्लकी प्लांट्स की कुंडीलनु एला तैयार चेसुकोवालो चूद्दाम। सो इक्कड चूस्तुन्न ई कुंडीलन्नी नेनु ओन गा इंट्लोने तैयार चेसानु। केवलं सिमेंट इसुकतो चेसिनवि चाला गट्टिगा उंटायि एक्कुव संवत्सरालु मन्निकोस्तायि चूडंडि बागा षेप कूडा वच्चिंदि। सो इलांटि कुंडीलनु एला तैयार चेसुकोवालो ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఫస్ట్గా మనకి సరిపోయే ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒక రెండు కుండీలను చూడండి ఇలా చెక్ చేసుకొని తీసుకోవాలి। ఫస్ట్ కింద దాంట్లో ఇలా పేపర్ వేసి మనము సిమెంట్ ఇసుక సమపాలల్లో అంటే 1:1 రేషియోలో కలుపుకోవాలి చూడండి। ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి। సో ఇలా పేస్ట్ చేసుకొని ఫస్ట్ మనం తీసుకున్నాం కదా కుండీ కోసం, సో అందులో అడుగు భాగాన ఈ విధంగా వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొక దానికి కూడా సేమ్ ప్లాస్టిక్ కవర్ వేసి కొంచెం బరువుని పెట్టాలి। అది ఒక మెథడ్। నెక్స్ట్ సెకండ్ మెథడ్లో మనం ఎలా చేసుకోవాలి అంటే మనం ఏదైతే కుండీ చేసుకుంటామో ఆ సైజ్ సరిపోయేంత తీసుకొని దానిని కవర్ కప్పాలి। ఇలా కవర్ కప్పడం వల్ల సిమెంట్ అనేది దానికి అతుక్కోదు। సో మన దగ్గర వేస్ట్గా ఉండే కాటన్ క్లాత్స్, కాటన్ బెడ్షీట్స్, టవల్స్, లుంగీలు, నైటీలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। సో అలా పీసెస్గా కట్ చేసుకున్న వాటిని ఈ సిమెంట్ కలిపిన దానిలో బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మనకి కావాల్సిన కుండీకి రౌండ్గా చేసేసుకొని మధ్యలో డ్రైనేజ్ హోల్ పెట్టుకోవాలి। తర్వాత సిమెంట్ ఇసుకను జస్ట్ ఒక లేయర్ లాగా లైట్గా జస్ట్ ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా వేసేసుకోవాలి। ఇలా సరౌండింగ్స్ అండ్ బాటమ్ అంటే ఇప్పుడు నేను పైన వేసినాను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అంతా ఈ సిమెంట్ ఇసుకను కప్పేసుకోవాలి। సో నేను ఒక కుండీని అయితే చేసేసాను। నెక్స్ట్ ఇది కొంచెం డబ్బా తీసుకున్నాను అన్నమాట, 5 కేజీల పెయింట్ డబ్బా అది। సో ఆ డబ్బాని కూడా సేమ్ ఇలాగే బెడ్షీట్ ఉంటే పాతది దానిని నేను సిమెంట్ దాంట్లో కప్పేసి ఇలా రౌండ్ వేసుకున్నాను। మధ్యలో డ్రైనేజ్ హోల్ కన్ఫామ్గా పెట్టుకోవాలి। సో అలా డ్రైనేజ్ హోల్ని వదిలేసి కొద్దిగా నెక్స్ట్ మనం సిమెంట్ ఇసుకను ఇలా కప్పేయాలి। మన బెడ్షీట్ని బాగా సరౌండింగ్స్ అంతా వేసుకోవాలి చూడండి। నెక్స్ట్ కింద నుంచి ఈ విధంగా వేసుకోవాలి। సో ఈ కుండీ అయితే చాలా పొడుగ్గా వస్తుంది, కొంచెం చెట్ల యొక్క కుదుళ్ళు లేదా వేళ్ళు పొడుగ్గా వెళ్ళే వాటికి ఇలాంటి కుండీలు సరిపోతాయి। సో ఇక్కడ చూడండి ఈ బెడ్షీట్ కూడా కింది వరకు వేసుకున్నాను నేను సిమెంట్లో తడిపిన తర్వాత। సో మనం బెడ్షీట్ ఎంతవరకు వేస్తామో అంతవరకు సిమెంట్ని వేయాలి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ మందం వచ్చే విధంగా ఈ విధంగా వేసేసుకోవాలి, లాస్ట్లో ఫినిషింగ్ బాగా వచ్చే విధంగా చేసుకోండి। సో సిమెంట్తో చేసేటప్పుడు మీ హ్యాండ్స్ డ్యామేజ్ కాకుండా గ్లౌజెస్ని వేసుకోండి। ఈ విధంగా నేను 4 చేశాను చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి। ఆఫ్టర్ 12 అవర్స్ అంటే 12 గంటల తర్వాత ఈ విధంగా ఆరుతాయి। సో ఇలా బాగా ఆరనివ్వాలి 12 గంటలు లేదా టోటల్ డే 24 అవర్స్ కూడా వదిలేయచ్చు। సో ఇలా ఏమన్నా ఉంటే మీకు ఈ ప్లాస్టిక్ డబ్బాకి ఇలాంటివి వదిలేయాలి, ఒకవేళ అక్కడ సిమెంట్ వేస్తే అది తీయడం కష్టమవుతుంది। సో నేను కూడా అక్కడ వదిలేశాను। నెక్స్ట్ మనం 24 అవర్స్ తర్వాత అంటే బాగా ఆరిన తర్వాత ఇలా నీళ్లు చల్లుకోవాలి, ప్రతి 2-3 గంటలకి ఇలా నీళ్లు చల్లుతూ ఉంటే ఆ సిమెంట్ తొట్టి అన్నది బాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది। సో ఇది నేను ఫస్ట్ మెథడ్లో వేసినది, ఈ విధంగా తీసేసి చాలా ఈజీగా వచ్చేస్తుంది। దీనిని మనం బోల్లా వేసినట్లయితే కిందది కూడా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుందండి। ఏమంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా తీయాలి, వీటిని బాగా ఎండనివ్వాలి, బాగా ఎండినప్పుడే అవి గట్టిపడతాయి। ఇవి ఎండినవి లేదా అని కనుక్కోవాలంటే ఇలా మనకి కలర్ ఉండదు, అప్పుడే వైట్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట, ఆరిపోయినాయి బాగా ఎండిపోయినాయని। సో బాగా ఎండలో పెట్టాలి, అలా ఆరిన తర్వాత బాగా తడుపుతూ ఉండాలి ప్రతి 2-3 గంటలకు ఒకసారి బాగా తడిపినట్లయితే। సో ఈ విధంగా ఆరిపోతాయి, ఇలా ఆరటానికి మినిమం 12 అవర్స్ ఒక 12 గంటలు పడుతుంది చూడండి, చాలా బాగా ఆరిపోయినాయి। సో అలా ఆరిపోయిన వాటిని మనం ఈ విధంగా చాలా ఈజీగా తీసేయచ్చు। సో ఇలా మనం ప్లాస్టిక్ కవర్ వేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి। మనం ప్లాస్టిక్ పేపర్ని కన్ఫామ్గా యూజ్ చేయాలి, అలా ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు పేపర్ని అంటే మనం ఆ డబ్బాలకి ఆయిల్ ఏదైనా ఆముదమో సమ్మరో
ఏదో జిడ్డుగా ఉండే వేస్ట్ ఆయిల్ బాగా పట్టించాలి. అప్పుడు మనకు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే ప్రతిదానికి ప్లాస్టిక్ కవరే యూస్ చేశాను. సో ఈ విధంగా బాగా ఆరిన తర్వాత, అంటే టోటల్ ఒక 24 అవర్స్, పూర్తిగా ఒక రోజు అంతా పడుతుంది దానికి. ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు కూడా మీరు అలాగే ఆరనివ్వచ్చు. ఎంత బాగా ఆడితే అంత గట్టిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం ఒక్కొక్క దాన్ని తీసేసుకుందాము. సో మనం ఇది లెంత్ బాగా పొడుగుండే కుండీ కోసం వేసాం కదా, సో దాన్ని మెల్లగా తీయాలి. సో ఇక్కడ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఇలాంటివి కుండీలకి లాస్ట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాకి ఆ ఎడ్జెస్ సిమెంట్ వేయకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది. సో ఇందులో అయితే నేను సిల్వర్ బిందె వేశాను. నెక్స్ట్ స్టీల్ పాత్రల్ని కూడా యూస్ చేయొచ్చు మీరు. ఇలా మీకు ఏ షేప్ కావాలో ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు పెట్టబోయే చెట్టు లేదా ప్లాంట్కి ఏ సైజు మనకి కావాలి, ఏ సైజు కుండీ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కుండీ సైజుని బట్టి మీరు ప్లాస్టిక్ని లేదా స్టీల్ని అయినా యూస్ చేయవచ్చు. ఈజీగా మనం కవర్ వేస్తాం కాబట్టి వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఇలా తీసేసుకున్న తర్వాత సిమెంటు ఇసుకని కలిపి ఈ విధంగా మనం సైడ్స్కి ఇలా పెట్టుకోవాలి. అప్పుడు చాలా మంచి షేప్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది మీకు. అలా మనం ఎడ్జెస్ ఒక షేప్ వచ్చే విధంగా పెట్టుకున్న తర్వాత మిగిలిన దాన్ని లోపల మనం సరౌండింగ్స్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో అన్నింటికి ఇలా చేసుకుంటే మీకు ఎలా కనిపిస్తాయి అంటే చాలా అందంగా కనిపిస్తాయి. సో చూడండి షేప్ ఎంత బాగా వస్తుంది. ఈ విధంగా నేను అన్నిటికీ చేసేసుకున్నాను. సో నేను అన్నీ చూపిస్తాను, జస్ట్ మీకు ఒక దానిని మాత్రమే ఇలా మనం చేసుకోవాలి అని ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి లాస్ట్ మిగిలినది అందులో కింద అడుగు భాగాన వేయాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. సో అన్నిటినీ ఇలా చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం నీళ్లు వేసి బాగా తడపాలి. అలా చేసుకునేటప్పుడు మనం వాటర్ హోల్ మూసుకొని పోకుండా, డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా కింద, అది బ్లాక్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇలా నీళ్ళతో తడుపుతూ ఉండాలి. ఇలా బాగా తడిపినప్పుడు ఒక 2-3 అవర్స్ ఒకసారి అలా తడపాలి. ఒక 24 అవర్స్ అలా తడుపుతూ ఉంటే గ్యాప్ ఇచ్చి 2 అవర్స్కి గ్యాప్, 3 అవర్స్ గ్యాప్ అలా తడుపుతూ ఉంటే మన కుండీలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని ఏళ్ళ తరబడి వాడచ్చు. మనం కొనుక్కునే కుండీల కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే మనం సిమెంట్ ఇసుకని యూస్ చేసాం కాబట్టి. సో మనం మనకి ఇష్టమైన ప్లాంట్ని ఇలా రీపాటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.